పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్ని భాజపా నేత ఏనుగు రవీందర్ రెడ్డి ఖండించారు. ఎట్టి పరిస్థితిలో భాజపాను బదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ చిల్లర రాజకీయాలు జరగడం బాధాకరమన్న ఆయన, మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ కేటీఆర్ భాజపా నేతలు తెరాసాలో చేరబోతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల దగ్గర పడే సందర్భంలో కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఓడిపోతామన్న భయంతో కొందరు నాయకులు బీజేపీ నాయకులు వస్తున్నారని చెప్పి టీవీలలో వేయడం చాలా విడ్డూరం, చాలా బాధాకరం. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమకారులందరినీ బొందబెట్టి ఉద్యమ ద్రోహం తీసుకొచ్చిన పార్టీ తీసుకొచ్చుకున్నారు. ఇలా ఉద్యమ ద్రోహులందరూ కేసీఆర్ చుట్టూ మంత్రులై కూర్చున్నారు. అలాంటి పార్టీలో బయటకు వెళ్లి థూ అని ఉంచేసాం. ఉంచేసినాక మనం నాకుతాం అనుకుంటే ఎంత నమ్మల్నా? వాళ్ళు ఓటమి అంచనా ఉన్నారు కాబట్టి ఈ పిచ్చి పిచ్చి కుట్రలు చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వదిలేదు, బీజేపీ పట్టలే ఉంటాం, ఎట్టి పరిస్థితులు కేసీఆర్ ఓడగొడతాం. అలా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు గద్దె దిగిపోయే ఖాయం, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనరల్ ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ ఇంటికి పోయే ఖాయం, భాజపా ప్రభుత్వం వచ్చేది ఖాయం. ఇలా ఏ మాత్రం చెషపిషలు లేవు.